సన్8 వ్యూవర్స్కి అందరికీ కూడా ఈరోజు చాలా బాధాకరమైనటువంటి దినం. ఎందుకంటే మన తెలుగు చలనచిత్ర పిల్లర్లు అయినటువంటి సూపర్ స్టార్ కృష్ణ గారు మనకి ఈరోజు అంతిమంగా వీడుకోలు పలకడం అనేది చాలా బాధ అనిపిస్తుంది. అయినప్పటికీ ఆ మహనీయుణ్ణి ఒకసారి స్మరించుకుందాం. దీనికి చాలా ఇష్టమైనటువంటి నటుడు నాగేశ్వరరావు గారు. అలాంటి వ్యక్తి అకాల మరణం పొందినప్పుడు ఈయన ఎంతగా దుఃఖపడ్డారో చూసాం. అలాంటి వ్యక్తి ఈరోజు అకాలంగా కార్డియాక్ అరెస్ట్తో మృతి చెందడం అనేది సినిమా ఇండస్ట్రీకి ఒక పిల్లర్. ఏదైతే మనం చెప్పుకుంటున్నామో సినిమా ఇండస్ట్రీలో మూల స్తంభాలుగా నిలబడినటువంటి ఎన్టీ రామారావు గారు, అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారు, శోభన్ బాబు గారు, కృష్ణ గారు, అలాగే మురళీమోహన్ గారు. మురళీమోహన్ గారి గురించి మనం ప్రత్యేకించి చెప్పాలంటే ఈయనకి చిన్ననాటి స్నేహితుడు, ఒకే స్కూల్లో ఇద్దరు చదువుకున్నటువంటి వ్యక్తులు, ఒకే బెంచ్ మీద కూర్చుని ఒకే సినిమాతో మొట్టమొదటిసారిగా సినిమా రంగ ప్రవేశం చేసినటువంటి వ్యక్తులు. అలాగే అక్కడి నుంచి మురళీమోహన్ కూడా ఈయన చాలా వరకు ప్రోత్సహించారని ఆయన నోటితో ఆయనే చెప్పడం జరిగింది. అలాగే ఈయన పుట్టినటువంటి బుర్రుపాలెంని దత్తత తీసుకొని ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి ఈయన. ఈయన మొట్టమొదటిసారిగా తెలుగు సిరకి కలర్ సినిమాని పరిచయం చేసినటువంటి వ్యక్తి, అలాగే స్కోప్ సినిమాని పరిచయం చేసినటువంటి వ్యక్తి, అలాగే ప్రపంచ స్థాయి ఫైట్లను కానీ డూప్ లేకుండా ఫైట్లు చేయడం కానీ, రెస్ట్ లేకుండా సినిమాలు తీయడం కానీ, అలాగే తను తీసిన సినిమాల్లో వచ్చినటువంటి నష్టాలను చాలా వరకు, ఎక్కడైతే సినిమా నష్టం వచ్చిందో ఆ సినిమాను తిరిగి ప్రొడ్యూసర్ని పిలిచి నువ్వు మరో కథ తెచ్చుకో, నేను ఉచితంగా చేస్తానని ఆయన తెచ్చుకున్న కథకు ఈయనే పెట్టుబడి పెట్టి సినిమా తీసి వచ్చిన రాబడిని తనకు మిగిలితే ఇమ్మని చెప్పి చేసినటువంటి సాహసాలు మొట్టమొదటి తెలుగులో ఈయన చాలా చేశారని చెప్పేసి ఈ రోజుకి ఇండస్ట్రీలో చెప్పుకుంటారు. కృష్ణ గారి గురించి చెప్పాలి అంటే సాహసమే చేయాలి నిజంగా. ఎందుకంటే ఆయనే ఓ సాహస యాత్రికుడు. ఈ లోకంలోకి వచ్చినటువంటి మహానుభావులు ఎంతోమంది ఉన్నప్పటికీ కృష్ణ గారిది ఓ ప్రత్యేకమైనటువంటి ప్రయాణం. ఆయన 1942 పుట్టి ఈరోజు 2022 వరకు ఆయన చేయని సాహసం అంటూ లేదు. ఈరోజు వరకు ఆయన 360 సినిమాల్లో నటించారు అంటే ఆయనకి ఎంత పట్టుదల ఉందో మనకు తెలుస్తుంది. ఒక చిన్న గ్రామం బుర్రుపాలెంలో ఆయన జన్మించి అక్కడి నుంచి సినిమా చూసినటువంటి మొదటి రోజే ఎన్టీ రామారావు గారిని చూసి ఇన్స్పైర్ అయ్యి పాతాల భైరు సినిమాలో ఆయన చేసినటువంటి యాక్టింగ్కు తండ్రితో పాటు చూసి మురిసిపోయినటువంటి కృష్ణ గారు, అక్కడి నుంచి అదే వ్యక్తిని మళ్ళీ రోడ్డుపై వెళ్తుండగా జనాలందరూ మూగి ఆయన క్రేజ్ను చూసి ముచ్చటపడి ఎలాగైనా సినిమాల్లోకి వెళ్ళాలి అని ఒక సత్సంకల్పంతో ఇక్కడి నుంచి తల్లిదండ్రులు అంగీకరిస్తే మద్రాసు వరకు వెళ్ళిపోయి అదే ఎన్టీ రామారావు గారి దగ్గర కలిసి ఆయన మళ్ళీ నీ వయసు చాలా చిన్నది, నీవు చదువుకోవాల్సిన అవసరం ఉంది, నీకు సినిమా మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కొన్నాళ్ళ పాటు నాటక రంగాన్ని నువ్వు అనుసరించాల్సి ఉంటుందని చెప్పి ఎన్టీ రామారావు గారు చెప్పడంతో మళ్ళీ తిరిగి బుర్రుపాలెం వచ్చి 4 సంవత్సరాల పాటు నాటక రంగంలో ఆయన సేవ చేస్తూ అక్కడి నుంచి మళ్ళీ మద్రాసు వెళ్ళి సినిమాల కోసం ప్రయత్నిస్తున్న టైంలో ఆ రోజున కూడా నీకు ఇంకా వయసు చిన్నది, నీకు అనుభవం కావాలి అని చెప్తే సెకండ్ గ్రేడ్ హీరోగా చేయమంటే నేను ఎట్టి పరిస్థితుల్లో మొదటి సినిమాకి మొదటి హీరోగానే చేస్తానని పట్టుదలతో తేలి మనుషులు అనే సినిమాలో హీరోగా ఛాన్స్ రావడంతో ఆయన మొదట ప్రస్థానం స్టార్ట్ అయింది. అక్కడ నుంచి సుమారు 360 సినిమాలకు పైగా ఆయన ప్రయత్నం చేశారు. అయితే ఆయన చేసిన సాహసాలు తెలుగు సినిమా ఇండస్ట్రీయే కాదు, టోటల్ ఇండియన్ సినిమానే ఒక ఊపు ఊపినవి. ఎందుకంటే ఆయన ఒక ఏడాదిలో మినిమం 18 సినిమాలు తీసిన ఏకైక హీరో. ఆయన ఒక తెలుగు సినిమాతో మొత్తం భారతదేశం మొత్తం మీద ప్రతి ఒక్కరూ కూడా అనుసరించేటట్టు ప్రయత్నం చేసినటువంటి ఆయన తీసిన గూఢాచారి 116 కానీ, అలాగే ఆయన 100 సినిమా అయినటువంటి అల్లూరి సీతారామరాజు కానీ, ఆయన రాజకీయ ప్రవేశం చేసినటువంటి సాహసం, ఎంపీగా ఆయన పోటీ చేసినటువంటి విధానం కావచ్చు, అలాగే ఎన్నో కోణాల్లో ఆయన బిరుదులు పొందినటువంటి విధానం కావచ్చు,